హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ వర్స్. ఈ వారం ఓటీటీ అండ్ థియేటర్స్లో రిలీజ్ అవబోతున్న సినిమాల గురించి చూద్దాము. ముందుగా ఓటీటీలో రిలీజ్ అవబోతున్న సినిమాల గురించి చూద్దాము. సుహాస్ యాక్ట్ చేసిన గొర్రె పురాణం అనే సినిమా అక్టోబర్ 10th నుంచి ఆహాలో స్ట్రీమ్ అవబోతుంది. సాయిరామ్ శంకర్ యాక్ట్ చేసిన వేయి దరువేయి అనే సినిమా అక్టోబర్ 11th నుంచి ఆహాలో స్ట్రీమ్ అవబోతుంది. ఖేల్ ఖేల్ మే అనే హిందీ సినిమా అక్టోబర్ 10th నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవబోతుంది. సర్ఫిరా అనే హిందీ మూవీ అక్టోబర్ 11th నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవబోతుంది. వారై అనే తమిళ్ మూవీ అక్టోబర్ 11th నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవబోతుంది. పైలం పిలగా అనే తెలుగు మూవీ ఈటీవీ విన్లో అక్టోబర్ 10th నుంచి స్ట్రీమ్ అవబోతుంది. తత్వ అనే తెలుగు సినిమా అక్టోబర్ 10th నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవబోతుంది. ఇవి ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవబోతున్న సినిమాలు. ఇప్పుడు దసరా సందర్భంగా థియేటర్స్లో రిలీజ్ అవబోతున్న సినిమాల గురించి చూద్దాం. అందులో ముందుగా రజనీకాంత్ హీరోగా యాక్ట్ చేసిన వెటయాన్ మూవీ అక్టోబర్ 10th నుంచి థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. గోపీచంద్ యాక్ట్ చేసిన విశ్వం అనే మూవీ అక్టోబర్ 11th నుంచి థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. మార్టిన్ అనే కన్నడ మూవీ, దీన్ని తెలుగులోకి డబ్ చేసి అక్టోబర్ 11th రిలీజ్ చేస్తున్నారు. జిగ్రా అనే హిందీ మూవీ, దీన్ని తెలుగులోకి డబ్ చేసి అక్టోబర్ 11th థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మానాన్న సూపర్ హీరో అనే మూవీ, ఇందులో సుధీర్ బాబు హీరోగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాని అక్టోబర్ 11th నుంచి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. జనక అయితే గనక అనే సినిమా, దీనిలో సుహాస్ యాక్ట్ చేశాడు. ఇది అక్టోబర్ 12th నుంచి థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ఇవి ఈ వారం థియేటర్స్లో రిలీజ్ అవబోతున్న సినిమాలు. ఇవి ఈ వారం ఓటీటీ అండ్ థియేటర్స్లో రిలీజ్ అవబోతున్న సినిమాల గురించి చూసాము. భయ్యా, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అల్గోరిథం నా వీడియోస్ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల నా ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అయిన వాళ్ళు అవుతారు. ఇది ఇక్కడికి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.